హాయ్ హలో నమస్తే అందరికీ. ఈ వీడియోలో ది బెస్ట్ స్మార్ట్ ఫోన్ అంటే 10,000 ఏంటో చెప్పబోతున్నాను. అంతకంటే ముందు మీకు ఒక విషయం చెప్పాలి, ఇది నా ఫస్ట్ వీడియో. ఈ వీడియో మేకింగ్లో కానీ మ్యాటర్లో కానీ ఏదైనా తప్పు అనిపిస్తే నాకు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియో నుంచి తప్పు లేకుండా చూసుకుంటాను. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి ఆల్లో పెట్టి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఫినిక్స్ నోట్ 12 ఈ ఫోన్ 3 మంత్స్ బ్యాకే రిలీజ్ అయింది, కానీ ఇప్పటి వరకు 10,000 లోపల ఉన్న ఫోన్లలో ఇదే ది బెస్ట్ ఫోన్. ఈ ఫోన్ ఫ్లిప్కార్ట్లో 9,999కే వస్తుంది, కానీ మీరు కార్డ్స్ అవన్నీ యూస్ చేస్తే 899కే వస్తుంది. అసలు మనం ఏ ఫోన్లో అయినా ఫస్ట్ చూసేది ప్రాసెసర్. ఈ ఫోన్లో వాళ్ళు ఇచ్చిన ప్రాసెసర్ హీలియో G88 ప్రాసెసర్. ఈ బడ్జెట్ రేంజ్కి ది బెస్ట్ ప్రాసెసర్ అనొచ్చు. గేమ్స్కి కానీ హెవీ వర్క్ లోడ్కి కానీ బాగా పనికొస్తుంది ఈ ప్రాసెసర్. BGMI ఇలాంటి గేమ్స్ కూడా మీరు ఆడొచ్చు ఈ ఫోన్లో, కానీ ఫ్రేమ్ డ్రాప్స్ అనేవి యాజ్ యూజువల్ ఖచ్చితంగా ఉంటాయి. కానీ వేరే ఫోన్లతో ఎక్స్పెక్ట్ చేస్తే ఈ ఫోన్లో చాలా తక్కువగానే ఉంటాయి ఫ్రేమ్ డ్రాప్స్ అవన్నీ. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో 5000mAh బ్యాటరీ వస్తుంది విత్ 33W ఫాస్ట్ ఛార్జింగ్. అలాగే టైప్సి కేబుల్ ఉంటుంది దీంట్లో. ఇది ఒక బెస్ట్ విషయం అని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు ఏ 10,000 లోపల ఫోన్స్లో కూడా టైప్సి కేబుల్ ఇవ్వలేదు ఇన్ఫినిక్స్, ఇదే ఫస్ట్ టైం ఇవ్వడం. డిస్ప్లే విషయానికి వస్తే 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది. కలర్స్ అన్నీ మీకు చాలా ప్రీమియంగా ఉంటాయి. అలాగే మీరు మూవీస్ ఎక్కువ చూసేటట్టయితే మీకు ఇది బాగా చాలా బాగా ఉపయోగపడుతుంది. 10,000 లోపల ది బెస్ట్ డిస్ప్లే అని చెప్పొచ్చు. ర్యామ్ విషయానికి వస్తే ఇది 4GB ర్యామ్ విత్ 64GB మెమరీతో వస్తుంది. ఎక్స్ట్రాగా మీకు కావాలంటే వర్చువల్గా 3GB ర్యామ్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. కెమెరా కిందకి వస్తే 50MP ప్లస్ 2MP డెప్త్తో వస్తుంది. AI లెన్స్తో పాటు ఫ్రంట్ కెమెరా 16MP వస్తుంది. బడ్జెట్లో ది బెస్ట్ కెమెరా అని చెప్పొచ్చు. అలాగే ఈ కెమెరాస్తో 2K వీడియోస్ తీయచ్చు స్టేబుల్గా. ఇంకా స్పీకర్ దగ్గరికి వచ్చేస్తే స్టీరో స్పీకర్స్ యూస్ చేస్తారు దీనిలో, అంటే టాప్ అలాగే బాటంలో స్పీకర్స్ ఉంటాయి. అలాగే దీని డిజైన్ లుక్ కూడా చాలా ప్రీమియంగా ఉంటుంది. ఇంకా దీని వెయిట్ వచ్చేసి 184.5 grams ఉంటుంది. ఇంకా ఈ ఫోన్లో నెగిటివ్స్ వచ్చేసి ఇందులో ఆపరేటింగ్ సిస్టమ్ చాలా నార్మల్గా ఉంటుంది, మనకు అంత కొత్తగా ఏం అనిపించదు. అప్డేట్స్ ఇవన్నీ మనకేం పెద్దగా ఉండవు దీంట్లో. వేరే ఫోన్స్తో పోల్చుకుంటే ఆపరేటింగ్ సిస్టమ్ అంతగా ఏం బాగుండదు దీంట్లో. అలాగే ప్రాసెసర్ ఇవి కొత్తవి వీళ్ళు యూస్ చేయరు, ఆల్రెడీ యూస్ చేసినవి వీళ్ళు యూస్ చేస్తుంటారు. హీలియో G88 చూసుకుని ఇట్స్ చాలా పాత ప్రాసెసర్ ఇది, కానీ ఈ బడ్జెట్ రేంజ్లో ఈ ప్రాసెసర్ అనేది చాలా గ్రేట్ అసలుకి. దాంతోపాటు బ్రైట్నెస్ 1000 nits ఇచ్చారు దీంట్లో. బ్రైట్నెస్ పెద్ద ప్రాబ్లం ఏం కాదు, కానీ మరీ ఎండలోకి వెళ్తే మీకు కొంచెం బ్రైట్నెస్ తక్కువగా కనిపించవచ్చు. ఇవే నెగిటివ్స్ నాకు అనిపించింది ఇందులో, ఇంతకుమించి దీంట్లో పెద్ద నెగిటివ్స్ ఏమి ఉండవు. అన్ని ఏజ్ వాళ్ళు ఈ ఫోన్ యూస్ చేయొచ్చు, కానీ గేమ్స్ మరీ ఎక్కువ ఆడే వాళ్ళకైతే ఈ ఫోన్ నేను ప్రిఫర్ చేయను. ఎందుకంటే ఒక 3 to 4 months మీకు గేమ్స్ చాలా బాగా వస్తే మీరు మిమ్మల్ని BGMIలో ఆపే వాళ్ళే ఉండరు, కానీ ఆ తర్వాత మీకు ల్యాగ్స్ చాలా అవుతుంటాయి, ఫ్రేమ్ డ్రాప్స్ చాలా అవుతుంటాయి. సో గేమ్ కోసమే అని అయితే మాత్రం ఖచ్చితంగా ఈ ఫోన్ కొనొద్దు. లేడీస్కి పేరెంట్స్కి అయితే ఈ ఫోన్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు 5G ఫోన్ ఎక్స్పెక్ట్ చేసినా ఈ ఫోన్ కొనొద్దు. అసలు 10,000 లోపల అసలు 5G ఫోనే కొనొద్దు మీరు. పోకో రెడ్మీ ఈ ఫోన్స్ ఉన్నాయి, కానీ అవి వేస్ట్. అసలుకి ఫీచర్స్ ఏం బాగుండవు వాటిలో ఒక 5G ఫోన్, ఒక 5G అని తప్ప. నెక్స్ట్ 1 to 2 months మీకు IQ ఫోన్స్ వస్తున్నాయి మీడియం రేంజ్ రేట్లో, అవి చూసి అప్పుడు కొనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేసి ఆల్లో పెట్టండి. సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.